హైదరాబాద్ సిటీకి వస్తే మొత్తం కూడా ఇక్కడ గ్రేటర్ పరిధిలో మొత్తానికి మొత్తం బీఆర్ఎస్ గెలిచి ఉన్నారని. మొత్తం గెలిచిండ్రు, కానీ వాళ్ళ కాడికి గెలిపించారు, వీళ్ళ కాడికి మాత్రం మొత్తం ఈసారి ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది. మల్కాజ్గిరి అయితే సమస్య లేదు, మల్కాజ్గిరి గెలిపైతే నల్లేరి మీద నడకే, దేశం మొత్తం మీద అత్యధిక జనాభా కలిగిన కాన్స్టిట్యూన్సీ ఏదైతే ఉన్నదో మల్కాజ్గిరి ఖచ్చితంగా గెలిచి తీరుతుంది బీజేపీ. కానీ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం, ఆయనకు అదివరకు సొంతం కాదు, ఇది ఆయనకు అదివరకు సొంతం కాదు, ఆయన మహబూబ్నగర్ సొంతం, మహబూబ్నగర్ కాన్స్టిట్యూన్సీల సొంతం, ఆయన అదివరకు మహబూబ్నగర్ కాదు, ఇది ఇది కాదు, ఎందుకంటే ఇది ప్రభావితమైన ప్రాంతం, అన్నిటికంటే ఇది ప్రభావితమైన ప్రాంతం. అదే అదే కూడా భయం, అన్ని ప్రాంతాల ప్రజలు ఉంటారు, ఎటు ఓటు వేస్తారో తెలియకుండా ఉంటారనే కదా. ఖచ్చితంగా నేను చెప్పు, ఖచ్చితంగా వాళ్ళ ఓటు ఓడిపోయేటందుకు ఎవ్వరు కూడా ఆలోచించరు. తన ఓటు గెలవాలనే ఆలోచన ఉంటారు, తన ఓటు తను వేసిన ఓటు ఏదైతే ఉన్నదో నాయకుని గెలిపించాలి, పైన ప్రధానమంత్రిని గెలిపించాలి, దానికోసం ఇస్తారు ఈ ఓటు. కానీ పోటీ మీ మధ్యనే ఎక్కువ పోటీ ఉంది మల్కాజ్గిరి విషయానికి వచ్చేసరికి, ఇంటర్నల్ కాంపిటీషన్ తప్పనిసరి ఉంటుంది. ఆ కాంపిటీషన్లో మీరే ఏమైనా చేసుకో, ఏం కాదు, మాతో ప్రభావం ఓటర్ కాడ ప్రభావితం చేసే ఏ లీడర్ ఉండడు. ఎవరైనా పెద్ద లీడర్ అయితే కావచ్చు, కానీ ఓటర్ను ప్రభావితం చేసే లీడర్ ఉండడు. ఓటర్ కాడకి వచ్చేవాడు ఓటర్ సొంతం, ఓటర్ సొంతం, లీడర్ కాసేపు కనిపిస్తాడు కావచ్చు, అది ఎన్నికల అనౌన్స్మెంటు, ఎన్నికల క్యాండిడేట్ అనౌన్స్మెంట్ కనుక ఇది కనిపిస్తుంది. కాకపోతే మళ్ళీ డబ్బులున్న నాయకులను తీసుకొచ్చి కాంగ్రెస్ వైపు నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. డబ్బులు బీఆర్ఎస్ నుంచో ఇంకొక నుంచో పెద్ద నాయకులు, డబ్బులు ఖచ్చితంగా టీఆర్ఎస్కు ఇప్పటికీ పార్లమెంట్ ఎన్నికల కనుక డబ్బుల ప్రభావం ఉంటుంది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్న కాడికి పెడతారు. కానీ ఓసారి కేసీఆర్ ఏమో ఎందుకు అలబెడతారా, ఉన్న పైసలు కూడా పోతే ఏమవుతుంది అనే ఆయన సునిశ్చిత పరిశీలకుడు, ఏమాట కాటం, ఆయన వద్దంటాడా, ఆయన వద్దండి, ఎందుకు ఆ పైసలు నాశనం అయిపోతాయి ఎందుకు అనేటువంటి బాపత్, ఎందుకు పైసలు పెడతారు, ఇది పోతుంది అది పోతుంది ఉన్నది పోతుంది ఉంచుకున్న పోతుంది అనే అటువంటి బాపతు. కానీ వీళ్ళ దగ్గర కాంగ్రెస్ వాళ్ళు పైసలు ఇప్పుడే పెడతారని నేను అనుకుంటలేను, కానీ వాళ్ళ ఆశ కూడా ఇదే. కానీ కానీ వాళ్ళు ఇప్పుడు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రిని చేసిండ్రు రేవంత్ రెడ్డిని, ఆయనకైతే ఖచ్చితంగా గిఫ్ట్ ఇవ్వాలి, ఇక్కడ నుంచి రిటర్న్ గిఫ్ట్ అంటారు కదా, అట్లాంటి ఇవ్వాలని అనుకుంటారు. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఈయన ఇస్తాడా, ఈయన ఇవ్వాలని వద్దనుకుంటాడా, ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యిండు ఈయన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకోడా, కానీ ఈయన చేతులు ఉంటుందా అని, ఎవ్వల చేతులు ఉండదు కదా ఇది, ఎందుకంటే ఓటర్ అనేది ఓటు వేసేటోడు వాడు ఎవరికి అంతు చిక్కడు కదా, మన దగ్గర ఓటర్ అయితే అసలే చిక్కడు కదా, మనం అనేక ఎన్నికలు చూసుకుంటూ వస్తాను. ఓటర్ నాడి ఎలక్షన్ ముందు రోజు కూడా పట్టుకోలేని పరిస్థితికి వచ్చిన అట్లా ఉంటుంది అట్లా. కానీ ఇవాళ దేశం మొత్తం మీద కూడా ఒక వాతావరణం అయితే నిర్మాణం అయింది, దేశం మొత్తం మీద కూడా ఒక వాతావరణం అయితే నిర్మాణం అయింది. అచ్చా ఎన్నడు నిర్మాణంగానే తమిళనాడే కదలిక కనిపిస్తుంది, మీ అన్నమ్మలే కొద్దిగా అడావుడి చేస్తుంది.